తెలంగాణ ముఖ్యమంత్రి కె కి కరోనా పాజిటివ్ అని తెలిసిందని వారు సత్వరమే కోలుకోవాలని ఆకాంక్షించారు సంపూర్ణ ఆరోగ్యవంతులై ఎప్పటిలాగే ప్రజాసేవలో నిమగ్నం కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కరోనాతో ఎయిమ్స్ లో చేరినట్లు సమాచారం అందిందని ఒక ఆర్థికవేత్తగా దేశ ప్రధానిగా ఎన్నో సేవలు అందించారని త్వరగా బయటపడాలని ఆరోగ్యవంతులు కావాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు నైట్ కర్ఫ్యూ అమలులో దురుసుగా పౌరులతో ప్రవర్తించరాదని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు సూచించారు కరోనా వ్యాప్తి నివారణకు తెలంగాణలో ఈ రోజు రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నందున పోలీసులు జోనల్ ఐజీలు కమిషనర్లు ఎస్పీలతో డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు కర్ఫ్యూ నిబంధనలపై పౌరులను చైతన్యపరచాలని తెలిపారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇక నుంచి అన్ని జిల్లాల న్యాయస్థానాల్లో కేసుల విచారణ ఆన్లైన్లో జరగాలని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పటికే హైకోర్టులో కేసుల విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న విషయం తెలిసిందే ఇక నుంచి జిల్లా కోర్టుల్లోనూ ఈ విధంగా అమలవుతుందని హైకోర్టు రిజిస్టర్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు అన్ని కోర్టులలో అన్ని స్థాయిల్లో యాభై శాతం సిబ్బందిని మాత్రమే అనుమతించాలని అందులో పేర్కొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో స్లమ్ కాలనీలు ఎక్కువగా ఉన్నందున కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని టెస్టుల సంఖ్యని పెంచాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్యామ్సర్ రాజు అన్నారు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా టెస్టింగ్ సెంటర్లలో మాత్రం రోజుకు వంద మందికి మాత్రమే టెస్టులను చేయడంతో కరోనా సోకిన వారితో మరింత మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు ప్రతి రోజులు టెస్టుల సంఖ్యను మూడు వందలకు పెంచాలని అన్నారు అలాగే వైద్య సిబ్బందితో పాటు ఇంటింటికి తిరిగి కరోనా వివరాలను సేకరించే ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే కంటోన్మెంట్ బోర్డు సీఈఓ దీనిపై స్పందించాలని కోరారు ைராபாத் உப்ப நைட் கர்ஃபுல உப்பல் ரிங் ரோடு என்ஜிஆர்ஐ உப்பல் நாகோல் ப்ரிஜ் வந்த రాజకొండ సిపి మహేష్ భగవత్ పర్యవేక్షించారు ప్రయాణికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నైట్ కర్ఫ్యూలో ప్రజలందరూ స్వతహాగా రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు పాల్గొనాలని మహేష్ భగవత్ సూచించారు రాజకొండ కమిషనర్ పరిధిలో మొత్తం అరవై నాలుగు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు మెడికల్ ఎమర్జెన్సీ గూడ్స్ వెహికల్స్ పెట్రోల్ బంక్ ఇతర ఎమర్జెన్సీకి అనుమతులు ఉన్నట్లు తెలిపారు మాస్క్ తప్పకుండా ధరించి శానిటైజర్స్ ఉపయోగించాలని వ్యాక్సిన్ పై అపోహలు వదిలి వ్యాక్సిన్ వేయించుకోవాలని సిపి మహేష్ భగవత్ పర్యవేక్షణలో మల్కాజ్ గిరి రక్షితామూర్తి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ పథకం కింద ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు కోవిడ్ యోధులకు సంబంధించిన క్లెయిమ్లన్నీ పరిష్కరించనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది ఆ తర్వాత వారికి తాజా బీమా పాలసీ అమల్లోకి వస్తుందని పేర్కొంది కరోనా యోధులకు నూతన బీమా కవరేజీ అందించేందుకు సంబంధించి న్యూ ఇండియా ఎన్సూరెన్స్ కంపెనీతో చర్చిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది ఇప్పటి బీమా కంపెనీ రెండు వందల ఎనభై ఏడు క్లెయిమ్లను చెల్లించినట్లు పేర్కొంది కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఇతర సిబ్బంది మరణిస్తే వారిపై ఆధారపడిన వారికి ఈ పథకం కింద యాభై లక్షల రూపాయల బీమా అందిస్తారు భారత్ లో లాక్డౌన్ అవసరం లేదు ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మనమే మెరుగ్గా ఉన్నాం ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి పుకార్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ పోరాటంలో సమిష్టి కృషితో విజయం సాధిస్తాం కొత్త ఆక్సిజన్ ప్లాంట్ పెడుతున్నాం అందరికీ అందుబాటులో ఉండేలా వ్యాక్సిన్లు మే ఒకటవ తేదీ నుండి పద్దెనిమిదేళ్ళ నిండిన వారందరికీ వ్యాక్సిన్లు కరోనా నిబంధనలు అందరూ తప్పకుండా పాటించాలి అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మాస్క్ తప్పనిసరి దేశవ్యాప్తంగా కరోనా ముప్పు మళ్లీ కమ్ముకొస్తున్న వేళ బాధ్యత గల పౌరులుగా మన కర్తవ్యాన్నే నిర్వర్తిద్దాం బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ను ధరిద్దాం భౌతిక దూరం పాటిద్దాం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది సైబరాబాద్ కమిషనర్ ఏడిజిపి విసి సజ్జనార్ నైట్ కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించారు గచ్బౌలి మియాపూర్ మాదాపూర్ హైటెక్ సిటీ సిగ్నల్స్ వద్ద మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఇది కర్ఫ్యూ కాదని కేర్ ఫర్ యూ అని అన్నారు ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించి కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు నైట్ కర్ఫ్యూ నిబంధనలు విధిగా పాటించాలని పబ్బులు క్లబ్బులు బార్లు థియేటర్లు హోటల్స్ సకాలంలో మూసివేయాలని సూచించారు హోటల్స్ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ పెట్రోల్ బంకులు మెడికల్ షాప్లకు నైట్ కర్ఫ్యూలో మినహాయింపులు ఉంటుందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి